కాంచీపురం కానీ, బనారస్ కానీ, తర్వాత ఖాదీ కానీ, ఇక్కత్ కానీ, ఇవన్నీ కూడా ఆయన వల్లనే ఈ డెవలప్మెంట్ ఇంత డెవలప్మెంట్ అయ్యింది. లేకపోతే బాగా సంభించేది ఇదంతా. ఆయన ఏ గవర్నమెంట్ కూడా చేయను డెవలప్మెంట్ అతను చేశాడు. ఇది ఒక గొప్పతనం. ఇది ఇప్పుడు చేసేవాళ్ళు ఆదర్శంగా తీసుకొని చేస్తే ఈ ఇండస్ట్రీ ఇంకా బాగుంటుందని నా యొక్క నమ్మకం. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో ఉన్న స్కీమ్స్ కూడా ప్రాపర్గా మనం తీసుకెళ్ళలేకపోతున్నాం, బికాస్ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్. ఇవాళ గవర్నమెంట్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతూ వస్తుంది అంటే హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో నుంచి ప్రాపర్ రిప్రజెంటేషన్ కూడా అక్కడ లేదనేది మనం భావించాల్సి ఉంటుంది. సో గవర్నమెంట్ కూడా డిపెండింగ్ అపాన్ ద డిమాండ్ దే మే అలకేట్, ఆర్ డిపెండింగ్ అపాన్ ద రిసోర్సెస్ దే మే అలకేట్. బట్ థింక్ ఇట్ షుడ్ బి లైక్ దట్, దట్ మస్ట్ బి డిమాండ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. ఇఫ్ ఇట్ ఈస్ అన్ఆర్గనైజ్డ్ డెఫినెట్లీ రిజల్ట్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. సో నేను కోరేది ఏంటంటే, గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో గివెన్ లాట్ మెనీ స్కీమ్స్, ప్రమోటెడ్ లాట్ మెనీ థింగ్స్. ఇవాళ మీరు డిజైనర్ స్టూడియో అన్నారు, సో మెనీ థింగ్స్ యూ హ్యావ్ రేజ్డ్ ఇట్. ఇవాళ మనకు మార్కెటింగ్ కొరకు ప్రత్యేకమైన సంస్థ ఉంది, మనము టెస్కో అనేది మన సంస్థ పెట్టుకున్నాం. సో మరి ఎంతవరకు దాన్ని మనం సక్సెస్ఫుల్గా మనం నడపగలుగుతున్నాం ఆ సంస్థను? అందులో ఎన్ని పాలిటిక్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల జాడ్యాలు ఎన్ని ఉన్నాయి? సో మరి అవన్నింటినీ కారకులు ఎవరు? సో సింపుల్గా మనం నాలుగు మాటలు మాట్లాడుకొని గవర్నమెంట్ కోఆపరేషనే రావాలని కోరుకుంటే కరెక్ట్ కాదు. మనం కూడా అందులో ఇన్వాల్వ్ అయి పనిచేసి మనకి ఇచ్చిన సంస్థల్ని మనం నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా ఇండస్ట్రీకి మంచి భవిష్యత్తు ఉంటుంది. మన నగరానికి చెందిన డిజైనర్ గౌరంగ్ షాకి ఇటీవల జాతీయ ఫిల్మ్ పురస్కారం వచ్చింది. మహానటి సినిమా కోసం ఆయన డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్కి ఈరోజు భారతదేశంలోనే చాలా ఆదరణ, చాలా గుర్తింపు వచ్చింది. సో ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్పాల్సిందిగా ఉంటే డిజైనర్ జస్ట్ ఒక ఫేస్గా ఉంటారు. డిజైనర్ దగ్గర అసిస్టెంట్స్ పని చేస్తారు, మాస్టర్ వీవర్స్ ఉంటారు, వీవర్స్ ఉంటారు, ప్రతి వీవర్ దగ్గర వర్కర్స్ ఉంటారు, దెన్ యార్న్ సప్లై చేసేవాళ్ళు, కెమికల్ సప్లై చేసేవాళ్ళు, ఎంతోమంది, ఒక సైన్యం లాంటివి ఉంటుంది. సో ఈరోజు ఒక డిజైనర్కి అవార్డు రావడం అంటే మొత్తం రంగానికి ఒక మంచి గుర్తింపు రావడం, ఇది ఒక రకమైన చిహ్నం అన్నమాట. రెండవది, ఒక ఇట్లాంటి జాతీయ అవార్డు లాంటి అవార్డు రావడంతో ఈ రంగానికి కూడా కొత్త కళ వస్తుంది, కొత్త ఉత్సాహం కలుగుతుంది. గత కొన్ని సంవత్సరాల క్రితం, 8-10 సంవత్సరాల క్రితం ఈ రంగంలో ఖచ్చితంగా కొంత సంక్షోభం ఉండేది. ఒకప్పుడు కొన్ని ఆత్మహత్యలు లాంటి చెడులు కూడా జరిగినాయి. కానీ గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చేపడుతున్న కృషి వలన ఈ రంగంలో ఖచ్చితంగా, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం వరకు ఖచ్చితంగా ఒక కొత్త మనకు ట్రెండ్ కనిపిస్తూ ఉంది. గతంలో వర్కర్స్, వీవర్ సంఖ్య బాగా తగ్గిపోతూ ఉంటే ఈరోజు గత 3 సంవత్సరాల్లో ఎక్కువగా సంఖ్య పెరుగుతూ ఉంది. కొత్త వీవర్స్ ఈ రంగానికి చేరుతూ ఉన్నారు. ఇక్కడే ఈ కార్యక్రమానికి ఈ పోచంపల్లి నుంచి, గద్వాల నుంచి, ఇతర క్లస్టర్స్ నుంచి అధినేతలు వచ్చి ఉంటే నేను చాలామందిని అడిగాను. ఇందాక నేను గద్వాల అధినేతతో మాట్లాడుతూ ఉంటే ఆయన ఒక చాలా మంచి సూచన చెప్పారు, దట్ ఒక సంవత్సరంలో 250 మంది కొత్త వీవర్స్ చేరారు. అదేవిధంగా ప్రభుత్వ సంకల్పం ఇంకా ఒకటి కూడా ఉండింది, దట్ ఈ రంగంలో వర్కర్స్ ఎవరు ఉంటారో, ఒకప్పుడు వాళ్ళకి వేజెస్ చాలా చాలా తక్కువ ఉండేది, వాళ్ళ బ్రతుకు తేరికి కూడా అది సరిపోయేది కాదు. సో అప్పుడు ప్రభుత్వం ఒక ఆలోచన పెట్టింది, దట్ వాళ్ళకి కనీసం రెట్టింపు వేజెస్ వచ్చినట్టుగా మేము కృషి చేస్తాము. అండ్ ఈరోజు దాంట్లో కూడా చాలా గర్వంగా చెప్పుకోగలిగే విషయం ఏముంది అంటే, ఒక 80-70% వర్కర్స్కి వేజెస్ ఆల్రెడీ 2 రెట్లు మించి కూడా దాటిపోయి ఉంది. అండ్ అతి తక్కువ కాలంలో మిగతా వాళ్ళకి కూడా అట్లాంటి వేజెస్కి చేరే అవకాశం ఉంటుంది. సో చేనేత రంగంలో ఉన్నటువంటి గౌరవం, ఇట్లాంటి పురస్కారం ద్వారా గౌరంగ్ షాకి ఎట్లా వచ్చిందో, ఈ రంగానికి ఇది ఒక కొత్త స్ఫూర్తిగా ఉంటుంది. అండ్ సామాన్య ప్రజలు కూడా వాళ్ళ వేస్తున్న దుస్తుల్లో హ్యాండ్లూమ్స్ని కూడా ఒక భాగంగా చేయగలిగితే, అప్పుడే మనం అందరూ సామూహికంగా ఈ వర్కర్స్ని, వీవర్స్ని, ఈ సెక్టర్ని మనం ఆదుకున్నట్టుగా అవుతాం.